పిఠాపురంలో పోటీ చేయడం కారణం పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురానికి అదృష్టం అండి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేస్తున్నారని పిఠాపురానికి అదృష్టం. ఆయన బోల్ ఎన్ని పనులు చేశారండి, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ఖర్చు పెడుతున్నారు. పిఠాపురం నెగ్గాడంటే ఆయన ఎన్ని పనులు చేస్తాడో అర్థం చేసుకోండి. పిఠాపురం నెంబర్ వన్ స్థానంలో తీసుకొస్తారు సార్. ఆయన చాలా మంచి వ్యక్తి, పిఠాపురాన్ని చాలా అదృష్టం చేసుకుంది. ఏ రోజున ఆయన పోటీ చేస్తున్న కారణం నిజంగా పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురంలో అభివృద్ధి జరిగిందా జరగలేదా గత 10 ఏళ్ల నుంచి? పిఠాపురం నుంచి నెగ్గిన వాళ్ళు ఎవరు కూడా ఒకసారి కనపడి వెళ్ళిపోయిన వాళ్ళే, కానీ ఎప్పుడు పనులు చేసిన వాళ్ళు ఎప్పుడు కనపడలేదండి సార్. నిజంగా మటుకు ఇప్పుడు నెగ్గక పోనే జరగ కొన్ని వేల పనులు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా నెగ్గుంటే పిఠాపురం అదృష్టం చేసుకున్నట్టేనండి. అదృష్టం చేసుకున్నట్టే అప్పుడు పోటీ చేస్తున్నా నెగ్గేస్తాడు కూడా పిఠాపురం అదృష్టం చేసుకుని కొన్ని వేల పనులు చేస్తాడండి. పిఠాపురం మీద పెడతారు దుష్టంతా. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిస్తే ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఆయన అభివృద్ధి చేస్తారని నమ్మకంతో ఉన్నారండి. ఇప్పుడు ఆయన అభివృద్ధి కూడా చేస్తాడు కూడా. ఆయన కొన్ని ఏరియాల్లో పోటీ చేయలేని ఏరియాల్లో వస్తే నెగ్గకపోయినా గారు కొన్ని పనులు చేశారు సార్. ఇప్పుడు ఆయన ఇప్పుడు పోటీ చేస్తున్నాడంటే ఎంత నెగ్గాడంటే చేయడం సార్ గ్యారంటీగా నెగ్గేస్తాడు చేస్తాడు కూడా సార్. ఎన్ని వేల ఓట్లతో ఇక్కడ గెలుస్తాడు? 50 ఓట్లతో నెగ్గేస్తారు సార్ గ్యారంటీ. కానీ వన్ సైడ్ ఈ లోపల మామూలుగా అయితే 100 ఓట్లతో లెక్కుతారు సార్. వర్మగారం కూటమి ఉండడం వల్ల 150 సార్. 5 సంవత్సరాలు అవుతుందండి మన మామూలుగా అయితే అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి. ఏమండి ఒక్క రూపాయి ఎత్తరండి 10 రూపాయలు అక్కుపోతున్నాను. ఒక్క రూపాయి ఎత్తండి 10 రూపాయలు అక్కుపోతున్నానండి. ఏంటండి ఏ రూపంలో లాక్కెళ్తున్నాడు? ఏ రూపంలోనండి ప్రేదంటే అండి, ప్రేదంటే కరెంట్ బిల్లు మీద అయితేనే మొత్తం అందరూ తిని సామాన్ల మీద అండి, ఇచ్చేవారి వస్తువుల మీద రూపాయి ఎత్తాడండి. అమ్మఒడి అంటున్నాడండి 2 సంవత్సరాలు ఇచ్చాడు. ఏంటండి ఇంత పొడుగు ఇవాళ ఆంధ్రప్రదేశ్ 13,20,000 కోట్లు ఇవాళ అప్పుల్లో మునిగిపోయిందండి. అంటే ఒక్కో బురకాయకి 2,50,000 ఉందండి అప్పు. ఆ అప్పు ఎవరిని ఇస్తాడండి? జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి ఎత్తలు 10 రూపాయలు పెట్టుకుపోతున్నాడు. ఏం చేస్తాడు? తప్పంతా పోగొట్టుకుని విదేశాల మీద తోలిపోతున్నాడండి. ఏడు మీద కమెంటర్ల మీద 30 కమెంటర్ల మీద తోలిపోడండి. సరే నేను క్వశ్చన్ అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. ఒకవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే ఆ నిన్న వర్మ గారి మీద పడతాదా? ఆ మాట అనుకోండి, 100 మీద మీద ఓడిపోతాడన్న మాట రావద్దండి. 6,000 అండి ఊరు ఓటింగ్ 5,000 ఓటు పడుతుంది. 6,000 అండి ఊరు ఓటింగ్ 5,000 పడుతుంది పవన్ కళ్యాణ్కి. ఒక కేజీ వెళ్తుందండి దేనికి? దేనికి వెళ్తా చెప్పండి? ప్యానకండి వాళ్ళు ఎంతండి గుంజుకొని వెళ్తుందండి. ఈవేళ చూసారా ముందు మీరు అన్నారు నాయకులు గొప్ప గొప్ప నాయకులు అంతా కూడా పిఠాపురం మీద ఉందండి. ఎలాగైతే రూపాయి కట్టలు కూడా చెల్లించేస్తారండి, రూపాయలు తీసుకోమంటున్నాం మేము. వద్దమ్మా ఆ దెబ్బ మన దెబ్బ అది, ఇదమ్మా దెబ్బ మన దెబ్బ అది, ఆ దెబ్బ అంటే కాదు కట్టుబడి దెబ్బ అని చెప్పి కాదు. అంతే కాంచేది ఏముందంటే అవి తినేయండి, ఓట్లు మాత్రమే పాల్గొని. ఆయన మంచివాడు, సొంత రూపాయలు ఖర్చు పెట్టుకుంది కెపాసిటీ ఉన్నవాడు. ఏంటండి ఆ కంచుతం మీద ఇవాళ పిఠాపురం కాని చేసి 100 కోట్లు మెచ్చేట వస్తుందండి. వర్మగారి గురించి అడిగితే ఏం చెప్తారు సమాధానం? వర్మగారి గురించి అడిగితే ఏం చెప్తారు సమాధానం? ఎవరు అడుగుతారండి? నేను అడుగుతా. మీరు అడిగారండి? ఒక్క మాట అండి, ఇప్పుడు ఎలాగంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా వర్మగారు కొట్టుబడ్డారండి. మాట నిలబెట్టుకున్నాడండి. దొంగ రాజకీయాలు చేయలేదండి మా కోపంలాగా. రాజు రాజు అండి ఆయన మాట మీద నిలబడ్డాడు రాజు. మా కోపులు దబ్బు కావాలండి వాళ్ళకి. ఏమండి గంటతో మొత్తం మారుతారండి మా కోపులు. అది వస్తే మీకు చెప్పనాక నేను. అందరికీ నమస్తే అండి, వీరమహిళల ఏడ సుజాతని మాట్లాడుచున్నాను. ప్రతిపక్షము మరి నిన్న వీడియోలోని చెత్త ప్రభుత్వము చెత్తంతా చేర్చుకుంటుంది అని మాట్లాడుతున్నారు. ఆ చెత్తకి పన్నేసి చెత్త ప్రభుత్వాన్ని తీసేయడానికి ఈరోజు చెత్త ప్రోగ్రాం పెట్టుకున్నామండి. ఈ చెత్తంతా ఊడ్చివేసాము. మరి దివ్యాంగులకు కూడా నిజమే, రియల్ స్టోరీ ఇది. పిఠాపురంలో పాస్టర్ గారు అమ్మాయి గ్లోరీ లోకేష్, గ్లోరీకి నేను వివాహం చేశాను. పెళ్ళయి 12 సంవత్సరాలు. ఈరోజు కూడా అమ్మాయికి ఏ సహాయం కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. అలాగని పీ తిమ్మాపురం కాశీబాబు గత సంవత్సరంలోని
మరి బొజ్జా దొరబాబు గారికి ఈ యొక్క వికలాంగుల బాధ్యత అప్పగిస్తే కనీసం 1,000 రూపాయలు ఓటు కను కూడా అడిగితే బొజ్జా దొరబాబు గారు ఇవ్వలేదంట. మరి వాళ్ళందరూ కూడా మరి చెత్త నాయకులుగా డిసైడ్ చేసుకుని మరి ఆ దొరబాబు గారి ఇంట్లో మేము 7 నైట్లు ప్రార్థన పెట్టామండి. మరి పెన్నం దొరబాబు గారు నెగ్గాలని, ఆయన ముఖం మాకు తెలియదు, ఈ ఊరి ఎమ్మెల్యే ముఖం మా ముఖం ఆయనకి తెలియదు, కానీ అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారు నేను జాయిన్ అయ్యి 1 నెల కూడా అవ్వలేదు, వెంటనే ఉదయ్ కుమార్ తమ్ముడు నన్ను చర్చిలో పాశ్రముగా నన్ను ఎంత అద్భుతంగా అన్న చెల్లె తమ్ముళ్ళు ఇద్దరు మధ్య ఒక చెల్లిగా అక్కగా నన్ను నిలబెట్టుకున్నారు. మరి దివ్యాంగులు ఎంతమందో, మరి కాశీ కూడా ఎంతో బాధపడేటప్పుడు వచ్చి అక్క మనం ఎంతో ప్రార్థన చేస్తాం భద్రా దొరబాబు ఎంతగానో మరి మేము వెళ్తే కనీసం మాకు టిఫిన్ పెట్టడానికి కూడా గతి లేని స్థితిలో ఉన్నాడు. ఆ చెత్త ప్రభుత్వం వచ్చి అందరికి చెత్త జల్లేసి ఈరోజు ఎప్పుడు వెళ్ళిపోద్దా ఆ ప్రభుత్వం. ఈ రియల్ సాక్ష్యాలు ఇవి, ఇవేమి స్కిట్లు కాదు రాసుకుని కాదండి, ఈ యొక్క హృదయంలోంచి వచ్చినవి. మరి కొత్త ప్రభుత్వం మారాలని మా గుండెలో ఉన్న బాధ దివ్యాంగురాలు, ఈ కుమార్తె గారిని దివ్యాంగురాలకి 2 కాళ్ళైన అమ్మాయి గ్లోరీ, మరి సువత్రాజు గారు మరుదలకి నా చర్చిలో నిలబడి నేను పెళ్లి చేశాను, ఇప్పటికీ హ్యాపీగా కాపురం చేసుకోవడం. ఆ అమ్మాయికి ఒక బాబు పాప పుట్టారు. మరి అలాగనే ఈ చెత్త కార్యక్రమాలు అన్ని కూడా ఎందుకు పెట్టామంటే వాళ్ళు మాట్లాడే చెత్త మాట కనీసం చెత్త కూడా ఎత్తుకోవడం కూడా లేకుండా ప్రభుత్వం ఓడిపోతుంది. నిజంగా సీఎం అవుతారు ఎందుకు అవరు? ఎమ్మెల్యే మా ఊరు పిఠాపురానికి మాకు ఎంతో సంతోషం డెవలప్ అవ్వడానికి ఎమ్మెల్యేగా ఇప్పుడు చూస్తున్నాము. మరి సీఎం అవ్వడానికే కదా ఆయన అన్ని 21 మరి ఎమ్మెల్యేలు కూడా మెజార్టీలో గెలుస్తారు. మా కృషి 15 ఏళ్ళ నుంచి కూడా మన పిల్లలందరూ ఏడుస్తూ అమ్మగారు మీరు ప్రార్థన చేయండి అని వచ్చినప్పుడు ఈసారి 21-21కి కూడా మెజార్టీ వస్తుందని నేను చెప్తూ ఉన్నాము. మరి ఎంతగానో మరి ఈ యొక్క జనసేన పార్టీ యొక్క మహిమను, ఆ యొక్క ఏంటంటే అభివృద్ధిని, ఆ యొక్క మెజార్టీని కూడా త్వరలోనే చూస్తారు. ప్రతిపక్షం చెప్తున్నాను కదా ఈ ఊరి ఎమ్మెల్యే ఎలా ఉంటాడో నాకు తెలియదు. ఒక్కసారి మా తోటగాళ్ళ గారికి మాకు గొడవ వచ్చినప్పుడు ఎమ్మెల్యే అనుచరులను అనుసరించి కనీసం మరి మధ్యవర్తగా చేయండి అంటే నేను రాను మేము చెప్పమన్నారట. అప్పటి నుంచి నా గుండెలో బాధ ఉండిపోయింది. ఎందుకు ఇంకా ఊర్లో ఉండే ఆయన ప్రజల క్షేమం కోరుకోకపోతే ఎక్కడ ఉన్నా ఆయన వచ్చి హెలికాప్టర్ వేసుకుని వచ్చి మా క్షేమాలు కోరుకుని అతి తక్కువ టైంలో నన్ను ఫోటో ఎంపీ ఉదయ్ కుమార్ ఉదయ్ శ్రీనివాస్ తమ్ముడు మరి పవన్ కళ్యాణ్ గారు ఏమి మాట్లాడకుండగా నన్ను మా నాన్నగారిని పక్కన పెట్టుకున్నారు. కేవలం మా సమస్యల కోసమే వేరే మహిళలుగా ఈ జనసేన పార్టీలో జాయిన్ అవ్వము, జాయిన్ అయ్యి మేము రియల్గా చేసిన ఎన్నో అన్న ప్రతిపక్షం చాలా చాలా దుర్మార్గంగా నా చర్చిలో వాళ్ళకి నా పక్కన గుండె రచిత భర్త మంచం మీద ఉన్నాడు, ఆయన నడుం పడిపోయింది, పెన్షన్ రాయలేదు. నా గుండెల్లో ఎంత బాధ ఉందో చూడండి. ఒక మంచం మీద ఉన్న వ్యక్తికి 1 రూపాయి డబ్బులు కానీ, మరి ఆయన 15 ఏళ్ళ ఉండిపోయాడు, 15 సంవత్సరాలు ఉండిపోయిన వ్యక్తికి పెన్షన్ రాయలేదు, ఎంత బాధ అండి. నా చర్చిలో ఉన్న వారికి రాజులు మిరియాం పెన్షన్ రాయలేదు, పెన్షన్లు ఎవరు మంచం మీద పట్టించుకోరు, కనీసం మాకు లాంటి వాళ్ళు సమస్యలు ఉంటే వినిపించుకోరు. ఎక్కడ ఉన్నాడు, ఉంటాడా ఇక్కడ, నిలబడతాడా ఇక్కడ, ప్రభుత్వం చేస్తాడా ఇవన్నీ చేయగలడా? ఈ డొంక మాటలు, డొంక తిరుగుమైన చెత్త మాటలు, చెత్త ప్రభుత్వాన్ని చెత్త ఈ రోజు ఊడ్చి పాడేశాము. మంచి ప్రభుత్వం వస్తే మా గుండెల్లో ఉన్న బాధ ఒక పాశ్వముగా ఈ ప్రభుత్వం కొరకు నిలబడాలి. 100 రోజులు నేను కట్టుకుపోస్తున్నాను, నేను కట్టుకుపోసి ఉన్నాను, అది ప్రతిపక్షం తెలుసు, భద్రా దొరబాబు గారు కూడా తెలుసు మేము ఎలా చేస్తామో. వీళ్ళందరూ కుట్రదారులు అనమాట, ఈ కుట్రతోటే మేము ఈరోజు బయటకు రావాల్సి వచ్చింది.